అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత్ తో ఆయన సంబంధాలు ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. కఠిన విధానాలు అవలంబిస్తారేమోనని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బందులేవీ ఉండబోవని హామీ ఇస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు. ట్రంప్ గెలిచాక ఆయన ముందుగా మాట్లాడిన ప్రపంచ నేతల్లో మోడీ ఒకరు. దీంతోనే ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుందంటున్నారు రిపబ్లికన్ నేతలు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభినందనల వెల్లువలో ఆయన తడిసిముద్దవుతున్నారు. అన్ని దేశాల అధినేతలు ట్రంప్ కు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. 100కు పైగా దేశాధినేతలతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రంప్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్భుత విజయం సాధించారంటూ మోడీ అభినందించారు. ఇటు మోడీపై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. భారత్ అద్భుత దేశం అంటూ కొనియాడారు. విజయం తర్వాత తను ముందుగా మాట్లాడిన దేశాధినేతల్లో మోడీ ఒకరన్నారు ట్రంప్. ప్రపంచమంతా ఆయన్ను ప్రేమిస్తోందన్నారు. అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఇరు దేశాల ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం కలిసి పనిచేయాలని ట్రంప్ మోడీ నిర్ణయించుకున్నారు. ట్రంప్ మోడీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోడీ కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి పాటుపడతారని రిపబ్లికన్ పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ ఇద్దరికి మంచి సంబంధాలున్నాయని అన్నారు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ మెక్కార్మిక్. ఇద్దరు వ్యాపార అనుకూల విధానాలు అనుసరిస్తారని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద జీడిపిగా అవతరిస్తోందన్నారు. ఇక ఆ ప్రాంతంలో భారత్ తమకు వ్యూహాత్మక నమ్మకమైన భాగస్వామి అన్నారు కార్మిక్. సాధారణంగా ఇండో అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీకి ఓటేస్తారని, కానీ వారు క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు కార్మిక్. అమెరికాలో విజయవంతమైన కమ్యూనిటీ భారతీయ అమెరికన్లు అన్న ఆయన, బైడెన్ పన్ను విధానం వారికి వ్యతిరేకంగా ఉందన్నారు. ఏ విజయాన్నైనా తొక్కిపట్టే గుణం డెమోక్రాట్లకుందని, అందుకే వారంతా కూడా కన్జర్వేటివ్స్ వైపు వస్తున్నారన్నారు కార్మిక్. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ లో పర్యటించే అవకాశం ఉంది. క్వాడ్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ఈ ఏడాదే భారత్ లో ఈ సదస్సు జరగాల్సిన బైడెన్ విజ్ఞప్తితో అమెరికాలో నిర్వహించారు. దీంతో వచ్చే ఏడాది భారత్ లో క్వాడ్ సదస్సు జరుగుతుంది. 2020లో తన భార్య మిలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి ఇండియాలో పర్యటించారు ట్రంప్. వచ్చే ఏడాది క్వాడ్ సదస్సుకు ఆయన వస్తే భారత్ లో 2 సార్లు పర్యటించిన 2వ అమెరికా అధ్యక్షుడు అవుతారు.